రాష్ట్రానికి సపరేట్ అయిన తర్వాత రాజధాని లేనందువల్ల 33,000 ఎకరాలు రైతాంగానికి నష్ట చెప్పి నిక్షేపిన భూమిని రాష్ట్ర రాజధాని కోసం కృష్ణాన దొడ్డున అమరావతి అనేటువంటి మహా బౌద్ధ క్షేత్రం అయినటువంటి ఆ ఏరియాలో పవిత్రమైన స్థలంలో రాజధాని నిర్మించడానికి మరి మహానుభావుడు ఎందుకు వచ్చిందో ఆయనకి ఆలోచన చాలా ఆలోచన గొప్ప ఆలోచన వచ్చింది. అందరూ దేశమంతా యావత్ దేశమంతా కూడా అందరూ ఇష్టపడ్డారు. ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శంకుస్థాపన కార్యక్రమానికి పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు సాక్షిగా ఆయన కూడా నేను ఢిల్లీ నుంచి రాజధాని కట్టడానికి ప్రామిస్ చేశారు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన సంకల్పం నెరవేర్చాలనేటువంటి తలపుతో ఈ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి లేదు. మరి ఎందుకు వచ్చిందో కానీ నాకు అర్థం కాలేదు. నేను ఇలా ఎందుకు వచ్చానంటే ప్రత్యేకంగా నేను మొదటి నుంచి బాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకున్న ఎన్టీ రామారావు గారు అప్పుడు కూడా నేను చివరిలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి లాస్ట్ మినిట్ పోయినప్పుడు అన్నయ్య నువ్వు ఆయన గలువు అన్నాడు, బాలు గలువు అన్నాడు, బామ్మ ఇంత మాట అన్నాడు, ఏంటి బాబు గారు అవసరం తప్పదని చెప్పకూడదు ప్రజానికి అన్నారు చెప్పాను. సదాశివరావు గారు డాక్టర్ గారు ఏంటండి బాలు గలవ నాడు కూడా పగిలిపోయింది నాకు బాబు గారు అని చెప్పినట్టు మనకి ఆయన లేకపోతే లేదండి పార్టీ చచ్చిపోతే ఆయన ఎంత నీ చెట్టును బతికిస్తాడు ఆయన అందరూ పొందుతాడని చెప్పాను. అదేవిధంగా ఆయన ఈ రోజు వరకు కూడా చెట్టు పెంచి పెద్ద చేసి కాయలు కాసి సమాజానికి ఎంతో చేర్చాడు. ఎన్ని చేసినా రాష్ట్రం విడిపోయినా ఎంత చెప్పారు ఆ రోజు 5 లక్షలు కోట్లు రాజధాని నిర్మిస్తాను బ్రహ్మాండంగా చేస్తానంటే ఎగతాళి చేశారు. సరే ఏదేమైనా సరే ఈ మహానుభావుడు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నిర్మించి లైన్ చేసి అంతా సెట్ చేసే టైంలో ఏం మాయ చేశారో మాకు తెలియదు కానీ ఆయన్ని ఖాళీగా కూర్చోపెట్టారు. అయినా ఆయన ఎన్ని అవమానాలు పడుతున్నాడు అసెంబ్లీలో, ఎంత ఏక్యానం, ఎంత ఎద్దేవా, అస్సలు నెత్తి మీద పైసా చల్లని వాడు కూడా ఎంత మాట మాట్లాడుతున్నాడు. బిల్ గేట్స్ని తీసుకొచ్చాడా, ప్రపంచ బ్యాంకులను తీసుకొచ్చాడా, మరి అమెరికానే కన్ను తెరిపించాడా, ఎంత ప్రపంచం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ను ఒక కనువిప్పు తెచ్చాడు. అలాంటి మనిషిని పట్టుకొని అసలు నీ కాలం ఎడ్నుంచి వస్తో తెలీదు, నీళ్ళు ఎడ్నుంచి వస్తాయో తెలీదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో తెలీదు, ఏమీ తెలియనివాడు కూడా పిచ్చికోతలు కోసి అదేమంటే నీళ్ళు అదేమంటే ఏమన్నాడు ఒక్క మాటలు అన్నాడు, నా ఇల్లు కాదయ్యా నేను అద్దెకుంటున్నాను, 5 నిమిషాలు ఖాళీ చేస్తాను, యావత్ ప్రజానైకం అలలల్లా ఆడుతున్నారు, వాళ్ళ ప్రస్తావన చూడండి అయ్యా, వాళ్ళకంత ఇది పెట్టండి, కనీసం ఒక పులిహార పొట్లు వేయండి అయ్యా, ఒక మజ్జిగ ప్యాకెట్ వేయండి అని చెప్పాడు ఈ మహానుభావుడు. చూశారా ఎంత గొప్ప ఆలోచన, ప్రజలంటే ఎంత ప్రేమో, మన రాష్ట్రం అంటే ఎంత ప్రేమో. రాయలసీమకి ప్రప్రదంగా మరి పోలవరం దాని మీద అర్పించి రాయలసీమకు వాటర్ ఇచ్చాడండి ఆ రెగ్యులేటర్ ద్వారా. మరి వాళ్ళ రాష్ట్రమై కూడా వాళ్ళ జిల్లాలో కూడా వాళ్ళు చేసుకోలేరు. అయిపోయినా ఆయన పాపం అంత వాటర్ ఇచ్చి అంత డెవలప్ చేశాడు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనా 600 అయినా సూర్యచంద్ర అధిలేఖమైనా అన్ని ఏకమైనా సరే రాజధాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ త్యాగం చేసిన అమరావతిలో ఉంచుకోవాలని తలంపు ఆ మహానుభావుడి దగ్గర ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఇలా ఓడిపోయినా సరే మీ దగ్గరకు నేను వచ్చి నిలబడేందుకు ప్రామిస్ చేస్తానికి వచ్చా. నేను అండగా ఉంటాను, నా శాతనైన కృషి నేను చేస్తానని మీకు ధైర్యం చెప్పడానికి వచ్చా. గెలిపినప్పుడు కాదు, ఇవాళ మీరుండాలని మీకు అండగా ఉండాలని వచ్చానని మనం చేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీరు మెనీ మెనీ థ్యాంక్స్ అని, మీకు 100 ఏళ్ళు ఆయుష్యవ్వాలని, మీకు మంచి ఆయురారోగ్యాలు కలగాలని, ఈ ప్రజానికి అంత బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా జరిగిన తప్పు తెలుసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన నిలబెట్టుకుంటే మనకు అండగుంటాడు, మన రాష్ట్రం డెవలప్ అవుతుందని ఈ సభాముఖం మీ అందరికి చెప్పుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఆలోచించండి. మరి నేను ఈ ద్వారా ప్రజానికి రాష్ట్ర ప్రజానికి గడగూడగా నేను ఒక కార్యకర్తగా తెలియజేస్తా ఉన్నాను. నీతి నిజాయితీ గల మనిషిని పట్టుకొని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆలోచించుకోండి. ఆయన ఎవరల్లుడు, ఎన్టీ రామారావు గారు అల్లుడు, ఆయన మళ్ళీ కొడుకు ఎవరు, ఎన్టీ రామారావు గారు మనో మళ్ళీ మనవడు ప్లస్ మన రుణాలు చేసుకుంటాం. ఆయనకు అవసరం ఏముందా అవినీతి, ఆయనకు అవసరం ఏంది, ఆయనకి ఏం జరగదు, ఎంత 2 బార్ల గొయ్యి ఆయనకు కావాల్సింది రేపు పొద్దున, ఈయన ఏదో 4 లక్షల కోట్లు ఎంతెంత డబ్బు కాజేసిన ఆయన రాష్ట్రం నేను కట్టను, పోలవరం నేను కట్టను, అది నేను కట్టను, ఇది కట్టను, ఒక పార పెట్టాయి రోడ్డు మీద. థ్యాంక్ యూ సార్. నాకు చాలా వేదన ఉంది వచ్చానంటే మీ దగ్గరకి. నా పేరు బెల్లంకొండ అన్నయ్య అండి. బెల్లంకొండ ఇన్నయ్య నా పేరు. 95లో వచ్చి కలిశాను మిమ్మల్ని. ఆ రోజు అన్ని జిల్లాల మార్కెటింగ్ సొసైటీ దివాలా తీసుంటే మీ దగ్గరకు వచ్చి ఆ రోజు 6 కోట్లు ఇస్తే మాకు 10 లక్షలు ఇచ్చారు. ఇవాళ మార్కెటింగ్ సొసైటీ గుంటూరులో 21 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి డబ్బులు. మొత్తం డబ్బు అంతా వాళ్ళు పరం చేసాం. ఏం చేస్తారో ఏమో మరి కష్టపడి శాఖ చేసాం, ఎంతో డెవలప్ చేసాం, ఎంతో డెవలప్ చేసాం, జిల్లాలన్నీ కూడా డెవలప్ అయ్యి బాగా ఉన్నాయి. రోడ్లేనా, కరెంట్ లేనా, నీళ్ళు లేనా, ఇల్లు లేనా,
ఎన్ని కావాలంటే చేసి పెట్టాడు. ఎంతమందికి పెన్షన్లు? ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎన్ని పెన్షన్లు పెట్టా కూడా జనం ఎందుకు పోగొట్టుకున్నారు అర్థం కావట్లేదు. నాకు అసలు ఎంత బాధ పొందో. Thank you.